మీరు నటించిన తెలుగు పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్ర అండ్ ఎందుకు? వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ నేను కూడా ఇప్పుడు డైరెక్టర్ని. సో నా ఫిలిమే నేను డైరెక్ట్ చేసిన ఫిలిం ఉంటే బాగుండేది, ఒకవేళ వస్తుందో ఏమో. బట్ రైట్ నౌ ఇన్ తెలుగు మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం లైక్ హౌ మచ్ ఐ లైక్ కాగజ్ కే ఫూల్ బై గురుదత్, ఐ లైక్ సాగర్ సంగమం. ఇట్ ఇస్ నాట్ యాజ్ కమల్ హాసన్ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో మీరు కూడా సినిమాకి ఫ్యాన్, పాత్రకి ఫ్యాన్. ఇంకో నిజం చెప్తానండి, హూస్ అనదర్ ఫ్యాన్ ఆఫ్ దట్ సినిమా అంటే విశ్వనాథ్ గారు. కొత్త సినిమా ఇంకేదో డైరెక్టర్ డైరెక్ట్ చేసిన సినిమాకి కంగ్రాచులేట్ చేస్తున్నట్టు నాకు ఒక్కొక్కసారి ఫోన్ వస్తుంది, టెలివిజన్లో బ్రాడ్కాస్ట్ అయితే హలో ఏం సినిమా ఆయన కూడా అలాగే ప్రేక్షకుడు ప్రేక్షకులుగా మారిపోదాం. హి జస్ట్ స్పోక్ సంథింగ్ అబౌట్ విచ్ ఐ వాంట్ యు టు సీ. థాంక్ యూ. మీరు చూడండి, వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ రాగానే మన సినిమాల్లోనే అట్ట 1, 2, 3 స్టెప్పులు వేస్తారు, పైకి ఎక్కేసి చప్పట్టుకుని ఓ ఎగిరేసి గంతులు వేస్తారు. అసలు నిజంగా గెలిచిన వాడు, కష్టపడి గెలిచిన వాడు నేల మీద పడి ఆ గ్రౌండ్ను ముద్దు పెట్టి ఏడుస్తాడు. అల్టిమేట్ అది, ఇంకా అంత ఆ అచీవ్మెంట్ ఉందే, దట్ ఈస్ సంథింగ్ ఇన్ఎక్స్ప్లికబుల్. అది అలాంటిది నాకు కరెక్ట్గా అలాగనే ఆలోచించాను. అసలు ఆ ఇచ్చిన అమ్మాయి చేపట్టుకుంటాడు, అసలు దుఃఖం వచ్చేస్తుంది. పసిపిల్లల్లాగా ఏడ్చేస్తూ ఉంటాడు. ఏడ్చేస్తున్నప్పుడు ఏమిటి పసిపిల్లల్లాగా మీరు, ఏమిటిది అంటుంది 2-3 సార్లు జయప్రద. వారిస్తుంది కాదని ఈ కృతజ్ఞతాపూర్వకంగా వీడు ఏడ్చిన తర్వాత నాకు ఎందుకునో షార్ట్ తీస్తుంటే, అవును మంచి ఆర్టిస్ట్ కదా వీడు, ఎందుకని ఆ దాంట్లోంచి విధనటువంటి ఆనందం కూడా ఎందుకు తెలియపరచకూడదు అని నేను కెమెరా రన్ అవుతూనే ఉంది ఇలాగా కమల్ లాఫ్ అన్నా. అతను ఎంత తెలియగలవాడంటే, మామూలుగా వాళ్ళు అయితే ఏం చేస్తారంటే కట్ అని చెప్పారు కావు, ఏంటి సార్ కట్ అని చెప్పారా మీరు అంటారు. వాడు వెంటనే సెకండ్ బ్రెయిన్తో వాడు తీసుకున్నాడు దీన్ని, ఈ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దీంట్లోంచి దాంట్లోకి ఎంత ట్రాన్స్లేట్ కావాలో ఆ టైము తీసుకున్నాడు. ఆ ఏడుపులోంచి మరి బ్లెండ్ అవ్వాలి కదా, తీసుకున్నది అక్కడ జరిగింది అట్లా. అప్పుడు ఎక్సలెంట్ షాట్.